నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సరం 2021 నవంబర్ నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతికం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిః సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజభిర్వాజనీమతే హే నామ విత్రియమవతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వతే నమ. 2021 నవంబర్ నెల వృషభ రాశి ఫలితాలు. ధన కుటుంబ విద్య వాహన గృహ కారకుడు అయినటువంటి యొక్క గురువుగారు, అంటే మనకు అన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు గురువుగారే. మనం ఇప్పుడు ఇహంలో మనకి కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా ఎక్కువ భాగం తీర్చగలిగినటువంటి మహానుభావుడు గురువుగారే. ఆయన అనుగ్రహం ఉంటే ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా లభిస్తాయి. ఈ శాఖలన్నీ కూడా ఆయనవే కాబట్టి ఆయన చాలా పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయి. మనం కోరుకునేవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. మిగతా గ్రహాల కంటే ఎక్కువగా ఆయన దగ్గరే ఉన్నాయి. అందువని ఆయన సంచారాన్ని మనం తీసుకుంటున్నాం. ఈ పాటుగా చాలామంది ఈ గురువు యొక్క రాశి మార్పుడి గురించి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వీడియోలు కూడా పెట్టడం జరిగింది. అయితే మనం మన యొక్క ఛానల్లో ఎలాగో మనం గురు రాశి ఫలితాల్లో ఒక్కొక్క గ్రహం గురించి తీసుకొని ఆ గ్రహ సంచార ఫలితాలు చెప్పుకునే రాశి మీద ఎలా ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి రాశి ఫలితాల కార్యక్రమాల్లోనే అది ఎలాగో చెప్తామని నేను విడిగా వీడియోలో అయితే మీకు ఇవన్నీ పెట్టడం మాట వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పెట్టలేదని మనం చేస్తున్నాను. ఇప్పుడు ఈ అటువంటి ధన విద్య కుటుంబ వాహన గృహకారకుడైనటువంటి యొక్క గురువుగారు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ గురువుగారు ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశి అంటే మకర రాశి మీకు ఏమవుతుంది, వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు, అంటే ఎనిమిదవ వాడు తొమ్మిదింటో ఉన్నాడు. తొమ్మిదింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం. అందుకని ఏదో అయితే గోచార రీత్యా తొమ్మిదింటి కనుక గురువు సంచారం చేస్తున్నట్టయితే మంచి యోగ కారకత్వం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి 20వ తారీఖు వరకు కూడా బాగానే ఉంది, పర్వాలేదు. అంటే మరీ పెద్దగా మనకి యోగిస్తుంది అని చెప్పుకునేదానికంటే కూడా పర్వాలేదు. యోగ కారకుడుగానే ఉన్నాడు, ఉంటాడు. 20వ తారీఖు వరకు కూడా గురువు యొక్క ప్రభావం బాగానే ఉంటుంది, మనకు అనుకూలంగా ఉంటుంది. మరి ఈ నెల 20వ తారీఖు నుండి అత్యంత గొప్ప విశేషంగా జరగబోతుంది. అది ఏమిటంటే మీ రాశి వారికి కూడా ఈ గురువు యొక్క సంచారం చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది అని చెప్పారు. ఆయన ఇప్పుడు దేంట్లో కంటే కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు. కుంభరాశిలోకి ప్రవేశం చేసినటువంటి యొక్క ఈ గురువుగారు ఉన్నాడే, వృషభ రాశి వారికి అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే 10 సంచారం చేయబోతూ ఉన్నాడు. చాలా మంచి యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ధనాదాయం బాగా ఉంటుంది, విద్య బాగా వస్తుంది, వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారం చాలా బాగుంటుంది, అలాగే వ్యవసాయదారులకు కూడా బాగా ఉంటుంది. ఇవి తర్వాత సంతానాభిలాషులకి సంతాన భాగ్యం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది గట్టిగా ఎందుకు మేము చెప్పటం లేదని అంటే సంతాన స్థానం గురించి చెప్పాలి అని చెప్పినానంటే
ఆ స్త్రీ పురుషుడు భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకాలు కూడా తీసుకుని ఇద్దరి జాతకాల్లో సంతాన స్థానంలో ఎవరున్నారు అనేటువంటిది లెక్క వేసుకొని శుభగ్రహాలు ఉన్నాయా లేదా అనుకూలత లేనటువంటి గ్రహాలు ఉన్నాయా బాగా గట్టి గట్టి పీడించేటువంటి గ్రహాలు ఉన్నాయా ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ఆ దోషం తొలగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దశ ఎప్పుడు వస్తుందని చూసి ఆ దశలో పుడతారేమో సంతానాన్ని అలాంటివి చాలా లెక్కలు వేసి సంతానం గురించి చెప్పాలి. అయితే ఇంత తేలిగ్గా చెప్పేస్తున్నారండి గురువు యొక్క అనుగ్రహంతో ఏం చెప్పారంటే ఇది ఒక ప్రాబబిలిటీ మాత్రమే నేను మనం చేస్తూ ఉన్నాను. అంటే గురువు గారి యొక్క గురువు సంతాన కారకుడు వారు కుటుంబ కారకుడు కనుక ఆయన అనుగ్రహం ఈ నెలలో వృషభ రాశి వారికి బాగా ఉంది కాబట్టి సంతానం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ అక్కడ అనుకూలంగా ఉంటే ఇక్కడ గోచారం కూడా బాగా అనుకూలంగా ఉన్నది అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మీకు. తర్వాత మంచి మాట తీరు కూడా ఉంటుంది. పూర్వం మీ మాట కొద్దిగా ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువతోటి మాట్లాడేటటువంటి స్వభావం పూర్వం ఉన్నది. ఇప్పుడు 20వ తారీఖు తర్వాత దగ్గర నుంచి కూడా మీకు మంచి సౌమ్యత చేకూరుతుంది. అటువంటి దాంతో మీరు పూర్వం కొన్ని మీ ఆలోచన లేకుండా తొందరపాటు మాటల వలన కొన్ని పనులు చెడగొట్టుకుని ఉంటే ఆ చెడుకున్నటువంటి పనులు అన్నింటినీ కూడా మళ్ళా మంచి మాట తీరుతోటి ఈ నెలలో 20వ తారీఖు తర్వాత నుంచి కూడా పొందబోతూ ఉన్నారు. మంచి సత్ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు. ఎందుకంటే గురుగ్రహం శుభగ్రహం పెద్ద గ్రహం కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కనుక ఉండినట్లయితే మిగతా గ్రహాలన్నీ యొక్క కూడా వాళ్ళంతా అవే సర్దుకుంటాయి, ఇబ్బంది ఏం లేదు. గురు ఏంటంటే అష్టమ లాభాధిపతి, శుభరాశి వాళ్ళకి అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి ఒక గురువు గారు 20వ తారీఖున కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అది సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నాడు. ఇది గొప్ప విశేషం. మీకు నేను చెప్పేది ఏముంది, గురువు గారు లాభాధిపతి అష్టమాధిపతి సువర్ణమూర్తిగా సంచారం కుంభరాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశి వారికి కుంభరాశి అవుతుంది, 10వ రాశి అవుతుంది. అంటే 11వాడు 10వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు. మంచిది. అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి వాడు 10 రోజులు సంచారం చేయబోతూ ఉన్నాడు. అంటే అష్టమానికి లాభం పడుతుంది, అష్టమానికి మంచి రాజ్యస్థానంగా ఉంటుంది. అష్టం అంటే ఏమిటి, కష్ట నష్టాల యొక్క స్థానం, అవి మీకు దూరం అయిపోతాయి ఈ నెలలో. అలాగే చక్కటి ఆరోగ్యం, ఆరోగ్య భాగ్యం కూడా బాగా ఉంటుంది ఈ నెలలో. ఇవి ఈ నెలలో జరగబోయేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి విశేషాలు 20వ తారీఖు తర్వాత నుంచి గురు యొక్క సంచారం మూలంగా కలిగేటువంటివి. కాబట్టి 10వ సంచారం సంచారం చేసేటువంటి యొక్క గురు ప్రభావం మీకు అందరికీ కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు అంటే ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది, విద్యాకారకుడు కాబట్టి విద్యా విషయంలో బాగా చదువు బాగా వస్తుంది, అలాగే మంచి వాక్కారకుడు కాబట్టి మాట తీరు బాగా ఉంటుంది ఇంట్లో వాడు. కుటుంబ కారకుడు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. మరి పెళ్ళిగా అనేటువంటి యొక్క అన్యలకి వివాహాలు అవుతాయి, అలాగే బ్రహ్మచారి కూడా వివాహం అవుతుంది. వివాహం అయిన వాడికి కొంత సంతానం కలిగేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి. తర్వాత ఏదైనా ఇంటి నిర్మాణం పనులు లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవటానికి కొన్ని ప్రణాళికలు వేసుకోవటము అవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బండ్లు, కొత్తది వాహనాలు, ఏదో పాతది అమ్మేసేయటం, కొత్తది కొనుక్కోవటం, లేకపోతే కొత్తది ఈతడ కొత్తది కొనుక్కోవటం, ఇలాంటి కొన్ని వాహన సంబంధమైనటువంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది గురువు గారి యొక్క 20వ తారీఖు నవంబర్ 20 తర్వాత నుంచి జరిగేటువంటి గొప్ప విశేషణ. తర్వాత 9, 10 వాడు శని అనమాట. శని మీ యొక్క వృషభ రాశి వారికి భాగ్యాధిపతి రాజ్యాధిపతి, భాగ్యరాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని ఈ నెలంతా కూడా 10 రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో. భేష బాగా శని సంచారం మీకు పూర్తిగా అత్యంత యోగదాయకంగా ఉంది. గురువుగారి సంచారం బాగుంది, శని యొక్క సంచారం కూడా అత్యంత యోగదాయకంగా ఉంది. అంటే మనం పట్టుదలతోటి
పట్టిన నెల బంగారం అవుతుంది అనేటువంటి పరిస్థితిలో ఉంటుంది ఈ నెలంతా కూడా. మంచి పట్టుదలతోటి కార్యసాధనం చేస్తారు. తర్వాత అటు శ్రామిక వర్గానికి కార్మికులందరికీ కూడా మంచి మేలు జరిగేటువంటి యొక్క నెల ఇది. శని వాళ్ళనే రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి, శని మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి యాజమాన్యానికి ఇక శ్రామిక వర్గానికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఉత్పత్తి కూడా పెరుగుతుంది, వాణిజ్య వ్యాపార రంగాలు కూడా బాగా సాగుతాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు రాహు యొక్క సంచారం ఎక్కడ ఉంది? రాహు సంచారం వృషభ రాశిలో ఉంది. వృషభ రాశిలో అంటే ఇప్పుడు మీది వృషభ రాశి అంటే మీ రాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఓ బేష్, చాలా బాగా. కాబట్టి రాహు యొక్క సంచారం కూడా అత్యంత యోగదాయకంగా ఉంది. శని సంచారం కూడా మీకు రజితమూర్తిగా అత్యంత యోగదాయకంగా ఉంది. అట్లాగే గురువుగారి యొక్క సంచారం ఇందా నుంచి చాలా ఎక్కువగానే చెప్పుకున్నాం. గురు సంచారం కూడా చాలా బాగా ఉన్నది అన్ని రకాలుగాను. తర్వాత కేతువు యొక్క సంచారం ఎలా ఉన్నది? కేతు సంచారం వృశ్చిక రాశిలో సప్తమంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. సప్తమం అంటే లైఫ్ పార్ట్నర్, భార్యస్థానం అనమాట. కాబట్టి భార్యస్థానంలో రాహు కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భార్యకి ఆరోగ్యం బాగానే ఉంటుంది అని చెప్పాలి. సువర్ణమూర్తిగా ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కేతువు పెళ్లి కానటువంటి యొక్క స్త్రీలకి కన్యలకి అందరికి కూడా వివాహం జరుగుతుంది, బ్రహ్మచారులకు వివాహం జరుగుతుంది. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అని చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్క మిగిలినటువంటి గ్రహాన్ని మనం తీసుకుందాం. రవి యొక్క సంచారం, రవి సంచారం ఏ విధంగా ఉన్నది? 1 నుంచి 16వ తారీఖు వరకు కూడా, 1 నుంచి 16వ తారీఖు వరకు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తులారాశి ఏమవుతుంది? 6వ రాశి అవుతుంది. అసలు రవి ఏమవుతాడు మీ వృషభ రాశికి? వృషభ రాశి వారికి రవి 4వ వాడు. వృషభం మిథునం కర్కాటకం సింహం 4వ వాడు. 4వ స్థానం వెళ్ళినవాడు 6లో సంచారం చేస్తూ ఉన్నాడు. దానివల్ల 6 అంటే ఏంటండి? 6 అంటే శత్రుస్థానం. కాబట్టి శత్రు క్షయం చేస్తాడు అంటే మనకి ఆ శత్రువులు అంటే బాహ్య శత్రువులు ఎవరు కాదు, అంత శత్రువులే చాలామంది ఉన్నారు. 6 ఉన్నారు వాళ్ళు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు 6. ఈ యొక్క అంత శత్రువుల మీద జయాన్ని చేకూరుస్తాడు వాడు మనకి ఈ యొక్క సంచారం మూలంగా. శత్రుక్షయం అవుతుంది రవి సంచారం మూలంగా. 1 నుంచి 16 తులారాశిలో సంచారం చేయడం మూలంగా. తర్వాత 16 రాత్రి 12 గంటల 6 నిమిషాల నుంచి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, రవి కుజులు, ఇద్దరు కూడా చాలా పరమమిత్రులు. అందుకోసం తర్వాత పైగా మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు. కాబట్టి అన్నింటా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. అన్ని రంగముల వారికి అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంటుంది. ఇప్పుడు కుజగ్రహ సంచారం ఎలా? 1 నుంచి 16 వరకు, 16 తర్వాత 16 రాత్రి 12 గంటల 6 నిమిషాల దగ్గర నుంచి కూడా వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు రవి. అంటే 7 సంచారం చేస్తూ ఉన్నాడు. 7 సంచారం చేస్తున్నది మిత్రక్షేత్రం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కదండి, మరి రవికి కుజుడికి మిత్రుపరమిత్రుడు వాడు కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క గురువుగారు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఈ నెల 15వ తారీఖు తర్వాత నుంచిను అని మనం చేస్తుంది. కుజగ్రహ సంచారం ఎక్కడా ఉన్నది? కుజుడు ఎవరు మీ యొక్క దీనికి? 7 సప్తమ తర్వాత 12 వాడు ఏయాధిపతి. సప్తమ ఏయాధిపతి ఎక్కడ సంచారం? తులారాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే 6 సంచారం చేస్తున్నాడు. 6 సంచారం చేస్తున్నాడు కుజుడు. అంటే ఇప్పుడు కుజుడు అసలు మీ రాశికి ఏమవుతాడు? 7, 12 స్థానాలు అధిపతి, 6 సంచారం చేస్తున్నాడు.
పూర్వం మనం చెప్పుకున్నాం 6, 8, 12 వాళ్ళు ఒకళ్ళ ఇళ్లలో కనుక ఒకళ్ళు కనుక సంచారం చేసినట్టయితే మంచి యోగ ఫలితాలను ఇస్తాడు అని చెప్తున్నాను. అత్యంత యోగదాయకంగా ఉండేటువంటి ఒక ఫలితాలను ఇస్తాడని చెప్తున్నాం. కనుక అదే సూత్రాన్ని మనం ఇక్కడ అప్లై చేసినట్టయితే 12 వాడు 6 సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి సంచారం కుజగ్రహ సంచారం మీ యొక్క రాశి వారికి. శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? శుక్రగ్రహ సంచారం ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. ధనుర్రాశి ఎంత అవుతుందండి? 8 సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది శుక్రుడు కనుక, శుక్రుడు ఎవరు? మీ యొక్క రాశి వన అంటే వృషభ రాశికి అధిపతి ఆయనే, మళ్ళీ తులరాశి ఆయన అంటే 6 రాశికి కూడా ఆయనే అధిపతి. 1, 6 స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ధనుర్రాశి 8 రాశి అవుతుంది కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క శుభఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు 8 సంచారం చేస్తాను అని చెప్పి శాస్త్రవచనం ఉంది. కాబట్టి శుక్రగ్రహ సంచారం పూర్తి అనుకూలంగా ఉంది ఈ నెలంతా కూడా. తర్వాత బుధగ్రహ సంచారం, బుధుడు ఎవరు మీ దానికి అంటే వృషభ రాశి వారికి 2వ రాశి అవుతాడు, అలాగే 5వ స్థానాధిపతి అవుతాడు. 2, 5 మంచి స్థానాలే. 2వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క బుధుడు. తులారాశి అంటే ఏంటి? 6 సంచారం చేస్తూ ఉంటాడు. 6 కనుక గోచార బుధుడు సంచారం చేస్తూ ఉంటే భూషణాన్ని ఇస్తాడు. అంటే భూషణం అంటే అర్థం ఏంటి? గౌరవం, మర్యాద, బరువు, ప్రతిష్ట అన్నీ కూడా చాలా ఇనుముడిస్తాయి అని చెప్పినాను. చాలా బాగుంది. 21 ఉదయం 10:54 దగ్గర నుంచి వృశ్చిక రాశిలో ప్రవేశం చేస్తాడు. వృశ్చిక రాశి అంటే ఏంటన్నమాట? అది భార్య యొక్క స్థానం. దాంట్లో సంచారం చేస్తూ ఉంటాడు. పర్వాలేదు, సామాన్యమైనటువంటి ఫలితాలు. ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంటుంది, వ్యాపారస్తులకి పర్వాలేదు, తర్వాత వ్యవసాయదారులకి బాగానే ఉంది, ఉద్యోగస్తులకి బాగా ఉంది, స్త్రీలకి కళాకారులకి కూడా సామాన్యంగా ఉంది, చేతి వృత్తిదారులకి బాగా ఉంది, వైద్యులకి బాగా ఉంది, న్యాయవాదులకి బాగా ఉంది. ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి చెప్తున్నాం. ఒక్కొక్కళ్ళు మాసాధిపతులు తీసుకున్నాం. ఈ దీంట్లో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి? కృత్తికా నక్షత్రం, రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రం. ఈ మూడింటికి కూడా మాసాధిపతులు, మూడింటికి నక్షత్రాధిపతులు శాస్త్రీయ వేరు. ఆ నక్షత్రాలకే ప్రతి నెలకి ఒక్కొక్క కొన్ని గ్రహాలు ఆ నెలకి అధిపతులుగా ఉంటారు, మాసాధిపతులుగా ఉంటారు. మాసాధిపతులు కూడా మనం తీసుకోవాలి. 1, కృత్తిక నక్షత్రం వారికి 1 నుంచి 5 వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు, 6 నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. కాబట్టి మీరు సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరం చదువుకోండి, లేదా ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి, లేదా ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి, మంచిది. అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయండి, లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. ఇవి కృత్తికా నక్షత్రం వారి. రోహిణీ నక్షత్రం 1.1 నుంచి 5 వరకు కూడా, 1 నుంచి 5 వరకు కూడా మీకు చాలా బాగా ఉంటుంది. అప్పుడు గురువు గారే ఆధిపత్యం వహిస్తాడు. 6 తర్వాత నుంచి రవి ఆధిపత్యం వహిస్తాడు, పర్వాలేదు, 2 బాగానే ఉంటాయి. మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, అలాగే గురు స్తోత్రాన్ని చదువుకోండి. దేవానాం త్రిహీణాంత గురుం కాంతి ఉన్నది, అది చదువుకోండి. తర్వాత ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తర శతనామావళి చదువుకోండి, అది బాగా. అట్లాగే మృగశిర నక్షత్రం వారికి 1 నుంచి 5 వరకు చంద్రుడు మాసాధిపతి, 6 నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అయితే మంచి ఒక మహానుభావులు చదివారు వెనకాల వేద పండితులు, అది మనం అంటూ చదువుకోవచ్చు. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం కూడా ఒకటి చదువుకోండి.
దుర్గా స్తోత్రాలు మాత్రం తప్పకుండా చదువుకోండి, అది మంచిది. ఎప్పటికైనా సరే దుర్గా స్తోత్రాలు, దుర్గా కవచం, దుర్గా కేళకం, దుర్గా అర్గడా స్తోత్రాలు ఉన్నాయి, దుర్గా కవచం ఉన్నది, లేదా దుర్గా అష్టోత్రంతో అమ్మవారికి కుంకం పూజ చేయండి, అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 6, 3, 4, 5, 6 బుధ శుక్ర శని వారాలు కలిసి వచ్చేటువంటి యొక్క స్థితి మీకు ఈ వృషభరాశి వారికి. వృషభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి.